ఎంత అయింది బాబు? 12:30 సార్. 12:30 ఏంటి? ఇదిగో 15 తీసుకో. దా యావండి ఇలాగా. ఓ సామాన్లు కట్టి పట్టు. ఇక అత్తింట్లోకి అద్దె ముగ్గురితో అడుగు పెట్టు. దా ఈ బుట్టతోనేనా? ఓ బుద్ధి పోలేదు. అమ్మా నాన్న అర్థం కావడానికి ఏముంది ఇందులో? ఇతను నా భర్త, నేనేంటి కోడల్ని? నేను ఇంటి కొడుకుని, ఈవిడ ఇంటి కోడలు. చిచి నా భార్య. చిచి అది కాదు, నేనే ఈవిడ భర్తని. రే దత్తమ్మా, నేను భయపడ్డంతా చేసావు కదరా, అసలు మమ్మల్ని అడగకుండానే పెళ్లి చేసుకునే అధికారం ఎవరిచ్చారా నీకు? డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి డార్లింగ్ ఆరిపుత్రి? ఆ బడ్డుగాడు ఎవడు? ఏ బడ్డుగాడు? బడ్డునా? ఆయన నన్ను కన్న నా తండ్రి. నోరు ముయ్యవే. ఆయన ముసలైతే నీకెందుకు, ముదుకైతే నీకెందుకు? ఏరా ఈ ఇంట్లో ఉండనని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఒక విలువైన వస్తువు కోసం వచ్చాను. అలాంటి ఆశలేం పెట్టుకోకు, నేను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. చిల్లి గవ్వల మీద నాకు చిన్నప్పటి నుంచి ఆశ లేదని నీకు తెలుసు కదమ్మా. డబ్బు కన్నా విలువైన మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి ఆరిపుత్రి? పీపా కాదు పాప, ఈవిడ నన్ను కన్న నా తల్లి. ఓ మై గాడ్, ఈవిడ నాలుగు కత్తి కంట పదునుగా ఉందే. అవును, ఈ ఇంట్లో కోర్లు వగేరాలు, ఈవిడ నాలుగుతోనే తరుగుతుంటారా? ఆర్యపుత్రి. ఎస్ డార్లింగ్ ఆర్యపుత్ర. ఇప్పుడు మనం ఆశీర్వాదం తీసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి? అడ్డమైన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అయినా ఇవాళ్ళకి తీసుకుంటాను. పద. ఇదేమిటి, కొత్తగా వచ్చిన కోడల్ని ఈ ఇంట్లో ఆశీర్వదించే అలవాట్లేదా? ఆశీర్వాదం లేదు, ఆవకాయ పచ్చడి లేదు, పోవే. తక్షణం ఈ ఇంట్లో నుంచి బయటికి నడవకపోతే ఆ చెంప ఈ చెంప వాయి కొడతాను. దగ్గరకు ఆశీర్వాదం కోసం వచ్చాను అత్తయ్య, చావడానికి రాలేదు. నా పేరు ఝాన్సీ, నాకు జూడో కరాటే కూడా వచ్చు. అరచేత్త ఇటుకుల్ని పిండి పిండిగా చేయగలను, తెలిసిందా? ఈ చచ్చు చేతులు పిప్పి పిప్పి కాకముందే మర్యాదగా ఆశీర్వదించండి. ఒరే గోపి, అలా చూస్తూ నిలబడతావేట్రా, ఈ రాక్షసి చేతుల్లో నుంచి నన్ను విడదీరా. సారీ అమ్మా, నేను కూడా నాన్నలాగే పెళ్ళాం చట్టు మొగుడు. నా భార్య మాటంటే మాటే, పట్టంటే పట్టే. నువ్వు మమ్మల్ని ఆశీర్వదించే వరకు పట్టిన పట్టు వదలదు. అమ్మో చచ్చాను. అందుకే త్వరగా ఆశీర్వదించి, లేకపోతే చెయ్యి చచ్చుబడిపోయి తమలకి జిల్లు అయిపోతుంది. నోరు పడిపోలేదు కదత్తయ్యా, నోటితో ఆశీర్వదించండి. నువ్వు రెళ్ళు వర్ధులు. అది కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేసే ఆశీర్వాదం. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా ఆర్యపుత్రి, ఇక మనం తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుందామా? అలాగే ఆర్యపుత్ర. నా చేయి పట్టుకోకర్లేదమ్మా, ఆశీర్వదిస్తాను. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. థ్యాంక్స్ నాన్న. ఆర్యపుత్రి, ఇక మా ఇంట్లో మిగతా క్యారెక్టర్లు పరిచయం చేస్తాను. ఈవిడ మా అక్క, పేరు కాంచన, ఉంటాం మా పంచన. అది పాప మొగుడు లేసాడా? ఆ మొగుడికి అంత ధైర్యం లేదమ్మా, పెళ్ళానికి విడాకులు కూడా ఇవ్వడానికి ధైర్యం లేనటువంటి ఆ పవట్ని నేనే. వీళ్ళిద్దరికి నేనే ఓన్లీ సన్. మీ ఆర్యపుత్రులు నాకు మావయ్య అవుతారు, అందువల్ల మీరు నాకు అత్తయ్య అవుతారు. ఎలా ఉందిరా అత్తయ్య?
ఉండి చెప్తా. ఏం టెస్ట్ చేస్తావా? ఆహా, మామిడి తాటంత తీగా ఉంది. ఆర్యపుత్రి, బాగా అలసిపోయినట్టున్నావు. కొద్దిగా కష్టపడి మేడం ఇట్లెక్కితే నూనె రాసి కాళ్ళు పడతా. తమ్మలకడి జిల్లి నానా వాళ్ళ తమాష కొద్ది కదూ. దాన్ని ధన్యవాడు ఉంటే వాని తల ధన్యవాడు ఇంకోడు ఉంటాడని ఈ ఇంట్లో సుఖశాంతులు వెలువరిస్తాయేమని అనుమానంగా ఉందిరా. నువ్వు అన్నట్టు ఇక మీదటంతా సమ్మలకడి జిల్లే. వంటగదిలో అన్నం ఉడికిపోతుంది, పోలం పద. ఇంతకీ మీ జబ్బు ఏమిటో చెప్పలేదు, ఎందుకండి అంత బాధపడతారు? బాధంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి, నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ. అంటే ఎలా చెప్పడండి బాబు? చెప్పకపోతే వైద్యం చేయడం ఎలాగండి? నాకు అసలు టైం అయిపోతుంది, వెళ్ళిపోతాను. చెప్పినా వెళ్ళిపోతారు, అదే కదా నా బాధ. అసలు మీ జబ్బు ఏమిటో చెప్పండి. చెప్పక తప్పదంటారా? అయితే చెప్తున్నాను వినండి, నేను తుమ్మితే ఇటువంటి జబ్బు ఎక్కడ చూడలేదు. ఏది తుమ్మండి డాక్టర్, నన్ను నమ్మండి, నేను తుమ్మితే మీరు చాలా ఫీల్ అయిపోతారు. నా ఎవరినైనా మోసం చేయగలరేమో గాని డాక్టర్ని మాత్రం మోసం చేయలేరు. ఏది తుమ్మండి చూద్దాం. తుమ్ము రావడం లేదండి. అంటే మీరు చెప్పేది అబద్ధం. నా మాట నమ్మండి. సరే, మీకు తుమ్ము ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు. నేను చెప్తే నమ్మరా మీరు? ఆగండి డాక్టర్, డాక్టర్ గారు, నేను తుమ్మనన్నాను, ఆవిడే బలవంతం తుమ్మించింది. అహారించారులేండి, పదండింటికి కర్మ. ఏమిటి? ఏముంది? ఏం లేదు. ఆహా, ఇక్కడ కూర్చోవడంలో మీ ఉద్దేశం ఏమిటా అని. ఏముంది, మీరు నాకింత సహాయం చేస్తున్నారు కదా, చక్కగా ఓ పాట పాడి మీకు ఆహ్లాదం కలిగిద్దామని ఎంటర్టైన్మెంట్. మీరు బాగా పాడగలరని నాకు తెలుసు, కానీ మీ పడకెక్కడా? బాత్రూమ్ లో. ఏమిటి? బాత్రూమ్ లో. ఇది తమర సామ్రాజ్యం కదా. చాలు చాలు, చాలా పొదుపైంది, వెళ్ళి బాత్రూమ్ లో పవళించండి. తప్పదా? తప్పదు. ఒకసారి లేవండి. ఎందుకు? లేవని చెప్తా. సారీ, దిండు. గుడ్ నైట్. బాత్రూమే నయం, ఏసీ లాగా చల్లగా ఉంది. ఏంటి? నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని మీ పని చెప్తాను, రండి. బాగుంది, చాలా బాగుంది. ఓ పక్కన మన పెద్ద మంట కలిసి పోతుంటే, మన అధికారం చేయిజారి పోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారా? తీసుకోండి ఈ కర్రతో దాన్ని వాణ్ణి నాలుగు తన్ని ఇంట్లో నుంచి బయటికి పంపండి. కోడళ్ళని కొంపలో నుంచి తెరవడంలో నువ్వు మనగట్టేవి కదే, ఆ పనేదో నువ్వు చేస్తేనే బాగుంటుంది. అంటే ఏమిటి మీ ఉద్దేశం? కోడలు మీద నేను చేయి చేసుకోవడం అంత బాగుండదు, ఎంతైనా ఆడపిల్ల కదా. అదే నువ్వైతే ఆ అమ్మాయి కరాటే చేస్తే నువ్వు కర్ర సాగు చేయొచ్చు. ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకున్నా ఎవరు ఆక్షేపించరు కూడా, అందుకని చెప్పేది విని. మీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు, మీరు ఇక్కడ ముసుగేసుకొని కూర్చోండి, దాని సంగతి నేను తెలుస్తాను. నా సంగతి దానికి తెలీదు.
చేశాను. అత్తయ్య, ఆడవాళ్ళ మనకి మనకి 190 గొడవలు ఉంటాయి, అవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందు టిఫిన్ తినండి. నేను తినను. తినరా? ససేమిరా తినను. మరి మీ సంగతి ఏమి మావయ్య గారు? ఆయన తినరు. నేను అడుగుతున్నది మిమ్మల్ని మావయ్య గారు. ఆయన తినరని నేను చెప్తున్నానుగా. ఆయనే కాదు, ఈ ఇంట్లో ఎవరు నీ చేతి వంట తినరు. అర్థమైందా? చాలా బాగుంది. కళ్ళకద్దుకు తినవలసిన తిండిని ఇలా నేలపాలు చేయడం చాలా బాగుంది. కేవలం ఈ తిండి కోసమే కొన్ని వేల మంది ఆకలి సావులు చేస్తున్నారు. నువ్వు చేసిన ఈ పనికి ఏదో ఒక రోజు నువ్వు పశ్చాత్తాపడతావు. ఉండండి, నేను శుభ్రం చేస్తాను.